నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈనాటి వార్తల్లోని వివరాలు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 6వ విడత జన్మభూమి కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణంలోని 4వ వార్డ్ నక్క హరిజనవాడ రామ మందిరం నందు మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవి, కమిషనర్ రమేష్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కౌన్సిలర్లు సుప్రజ, విజయలక్ష్మి, గురునాగరాజు, ప్రసాద్రావు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ పులి రామచంద్ర, తెలుగుదేశం నాయకులు పోలూరు శ్రీనివాసులు, చంద్ర, సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. శుభకార్యానికి వెళ్ళి తిరిగి రాని లోకానికి వెళ్లిన సంఘటన మదనపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎడ్లపాడు వెళ్లి తిరిగి స్వగ్రామం చేరుకుంటున్న సమయంలో గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నారితో సహా 3 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరి స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మొలకల చెరువుగా పోలీసులు గుర్తించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీలో తాగునీటి కోసం గత 5 ఇబ్బంది పడుతున్నామంటూ గ్రామస్తులు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అడ్డుకొని మహిళలు రోడ్డుపై బైఠాయించి బిందెలతో నిరసన చేశారు. అట్లా కాదమ్మా, నేను లేదు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని వైసీపీ నాయకుడు ప్రముఖ న్యాయవాది చంద్రశేఖర్ ఆరోపించారు. చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు 19 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నప్పటికీ వారికి న్యాయం చేస్తామంటూ 5 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ కాలయాపన చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపై ప్రత్యేక చర్చ జరపాలంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదని అగ్రిగోల్డ్ అధినేతలు ఆస్తులు విక్రయించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్ బాధితులతో పాటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకొని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు ఉదయం 10:30 చిత్తూరు కలెక్టరేట్ ముందు మా యొక్క జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏమంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరియు వేరే చోట కూడా సుమారుగా 19 లక్షలకు మించి
బాధ్యతలు ఉన్నారు. ఈ బాధ్యతలందరికీ న్యాయం చేయాలి. కనీసం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అసెంబ్లీలో రైజ్ చేయడం జరిగింది ఇష్యూని. అయినా కూడా వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, మీరు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మినా కూడా ప్రజలకు న్యాయం జరుగుతుంది, మీరు దాన్ని కాజేయాలని కొన్ని ఆస్తుల్ని మన యొక్క అగ్రిగోల్డ్ ఆస్తులలో చూపించకుండా సుమారు 2,000 కోట్ల ఆస్తుల్ని కూడా మీరు చూపించకుండా ఉన్నారని ఈ విధంగా ఆల్రెడీ అడగడం జరిగింది. కానీ కోర్టు న్యాయస్థానాలు కూడా దీని గురించి ప్రశ్నించడం ఆల్రెడీ జరిగిన విషయమే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క 175 ఎమ్మెల్యే సెగ్మెంట్లోనూ మరి ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో ఉండే కలెక్టరేట్ ముందు ప్రతి ఒక్క బాధితుడు మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బాధితులకు అండగా ఉండి ఈ యొక్క ధర్నా కార్యక్రమము బాగా విజయవంతంగా ముగించి ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది అని తెలియపరచాలని ఇది ఒక సంకేతంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఈ అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముఖ్యంగా సుమారు 20 లక్షల మంది ప్రజల్ని ఏమర్చి డిపాజిట్ల రూపంగా పాల ఉత్పత్తి కేంద్రాలు అనడము బయోప్లాంట్ అనడము అని కొన్ని 1,000 ఎకరాలు కూడా ప్రోగ్రామ్ చేసి ఇవన్నీ కూడా తీసుకుని లాస్ట్లో చివరికి అగ్రికల్చర్ సంస్థనే మూసేసి వాళ్ళు ఆ ఈ డబ్బులంతా కూడా 1,000 కోట్లు కూడా స్వాహా చేయడం జరిగింది. దీన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వము సీరియస్గా తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలనేసి పోరాటంలో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ల ముందర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఇది వీళ్ళకంతా బాధితులకంతా న్యాయం చేయాలనేసే దీంతోనే కొన్ని డిమాండ్లు ఏదైతే పాల ఉత్పత్తిదారులనే మోసంతోనే పాల ఉత్పత్తిదారులనే పేరుతో కలెక్షన్ చేసిన డబ్బులు పాల ఉత్పత్తి కేంద్రాలుగా క్రియేట్ చేసి ప్రభుత్వము పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టి వాళ్ళకంతా కూడా దానిలో షేర్లు ఇచ్చి కూడా న్యాయం చేయాలి. ఒక పక్క బయోమెట్రిక్ కేంద్రాలను అనే సాకుతో కొన్ని 1,000 ఎకరాలు దీన్నంతా కూడా ఆ ప్రజలకంతా ఇవన్నీ అమ్మి గవర్నమెంట్ ధరలు కూడా మీ గవర్నమెంట్ కూడా హ్యాండ్ఓవర్ చేసుకుని ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వాలనేసి ఈ ప్రజలకంతా వాళ్ళకంతా వడ్డీతో సహా న్యాయం చెల్లించి వాళ్ళకి న్యాయం చేయాలనే కోరికతో రేపు ఉదయం అన్ని కలెక్టరేట్ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి మన రాష్ట్ర కన్వీనర్ లేళ్లాపిరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా మన చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో రేపు ధర్నా జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించిందని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లారని ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని 1, 11, 21, 31, 41 డివిజన్లలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చిత్తూరు నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు నగర ప్రజలు దాహార్తిని తీర్చేందుకు రిజర్వాయర్ పనులను త్వరలోనే పూర్తి చేయనున్నామని అన్నారు. నగరంలోని ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని రోడ్లను వెడల్పు చేయడం జరిగిందని, నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేత తీరే విధంగా గంగినేని చెరువు సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. చిత్తూరు నగరంలో 51 డివిజన్లలో ప్రజలకు శుద్ధినీటి జలాలను అందించి ప్రజలు రోగుల బారిన పడకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రజలు తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో నేరుగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, కార్పొరేటర్లు కిరణ్ కుమార్, గుణశేఖర్ నాయుడు, మున్సిపల్ శాఖ సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అవకలిపం కట్టాలి, ఊరు రాదు, ఇల్లు కూడా అవకలిపం కట్టబెట్టరా.
ఎక్కడ పోయినా రాదు మీకే చెప్తా ఉండేది ప్రవీణ్ సార్ కిరణ్ సార్ ఒక పలాయి వేసినాడు, అన్ని చేసినాడు, లైట్ వేసినారు, ప్రభుత్వము తెలుగుదేశం మాకు బాగా చూసినారు, పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు మాకు నెల ఒంటరి పై నెల వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నారు పెన్షన్లు. ఇప్పుడు అన్ని మీరు కానీ ఒక విషయం గమనిస్తే గతంలో గడిచిన 6-5 జన్మ భూములు కూడా కానీ మన యొక్క సమస్యలు కనేసి కానీ మనకి ఒక పెన్షన్ రావడం కానీ రేషన్ కార్డు రావడం కానీ లేకుంటే ఇల్లు కావాలని కానీ ఈ కాలువ ప్రాబ్లం ఉన్నాయి మాకు నీళ్లు రావాలని కానీ ఈ 5 జన్మభూమిలో జరిగిన విధంగా జనాలు రావడం కానీ వాళ్ళ యొక్క అర్జీలు ఇవ్వడం కానీ ఇవన్నీ జరగటానికి చాలా సంతోషంగా ఉందన్నా. ఈ 6వ విడత జన్మభూమికి అప్పుడు ఎంతమంది వచ్చినారు తను సగం మంది వచ్చినారు అంటే ఆల్మోస్ట్ సగం మందికి సమస్యలు తీరిందనేది అర్థం. మన అందరం కూడా ప్రతిసారి జన్మభూమి జరుపుకునేలాగానే కూడా ఈసారి 6వ విడత జన్మభూమిని మరింత విజయవంతంగా చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన అందరం కూడా ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనందరం కూడా ఇక్కడ ఉన్నాము. ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ఇంతవరకు కూడా 4.5 సంవత్సరంలో మనం ఏ విధమైన డెవలప్మెంట్ చేశాము, ఇంకా కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో కూడా అందరూ కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి మీకు ఇంకా ఏదైనా కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రామ్నగర్ కాలనీలో ముఖ్యమైన సమస్య అంటే నీళ్ళ సమస్య ఒకటే. సో దాన్ని ఆల్మోస్ట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు వచ్చేలాగా కూడా చేయడం జరిగింది. ఇంకా పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందుకుంటా ఉన్నారు. ఎలాంటి అవినీతి అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 1వ తేదీ వస్తానే అందరూ కూడా పెన్షన్స్ అందుకుంటా ఉన్నారు. మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటా ఉన్నారమ్మా పెన్షన్ ఇచ్చేసేటప్పుడు? లేదు మేడం. అందరూ చెప్పాలి. వేరే విధంగా ఏదైనా పైప్ లైన్లు కావాలన్నా హౌసింగ్ కావాలన్నా ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారా? లేదు మేడం. సో ఆ విధంగా అందరికీ కూడా పారదర్శకంగా అంటే అందరికీ అన్నీ తెలియజేసే విధంగా కూడా ఇదో వీళ్ళకి ఇవి అందిస్తా అన్నారు, వీళ్ళకి హౌసింగ్ వస్తుంది, వీళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి, అలా ఒక పారదర్శకమైన పరిపాలన అంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే. కాబట్టి ఈ విధంగానే ముఖ్యంగా ఈరోజు వచ్చి మన ఆంధ్ర రాష్ట్ర విభజన పైన మనకి ఎలాంటి హామీలు ఇచ్చారు దానిపైన మన కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా మనకి దాదాపు 100,000 కోట్ల వరకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి. రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ కాకుండా అత్యంత జటిలమైన జల సమస్య కూడా మనకు ఉండింది, కరెంటు సమస్య ఉండింది. ఈరోజు ఆ రెండింటిని అధిగమించాము. మన కరెంటు ఉత్పత్తిలో ఈరోజు బయట రాష్ట్రానికి కరెంటుని డబ్బులు పంపుకునే స్థితికి మనము ఎదిగాము. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం డిగ్రీ కళాశాల నందు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గౌరవనీయులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ గారు, గౌరవం గారు, అదే మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు చాలా ఉత్సాహంగా డిగ్రీ కాలేజ్ ఓపెనింగ్ అంటే బిల్డింగ్ ఇనాగరేషన్కు ఇంత పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా పెద్ద ఉత్సాహంతో ఉన్నారు, చాలా హ్యాపీగా జుబిలియంట్గా ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. కుప్పంలో వండర్ఫుల్ బిల్డింగ్ వచ్చింది, ఇంతమును పిఏఎస్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, అదే సమయంలో ద్రవిడ యూనివర్సిటీ వచ్చింది, కానీ
ఆ బిల్డింగ్లతో సమానంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బ్రహ్మాండమైన బిల్డింగ్ వచ్చింది. ఈ నేషనల్ హైవేలో పోతూ ఉంటే నేషనల్ హైవేకే ఒక శోభనిచ్చే విధంగా మన డిగ్రీ కాలేజ్ ఉంది. చాలా గర్వకారణం, సంతోషం. బిల్డింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే చూశాను, ఆ పక్క ఈ పక్క చూస్తే ఎంత బ్యూటిఫుల్ సీనరిక్ ప్లేస్ అంటే చాలా సుందరమైన ప్రదేశం ఇది. అలాంటి ఏరియాలో 10,30,00,000 రూపాయలతో 38 గదులు పెట్టి దగ్గర దగ్గర 500 మంది పిల్లలు చదువుకోవడానికి 67,712 చదరపు అడుగులు తీసుకున్నారు. వర్క్ కూడా చూశాను, చాలా బాగా వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా కాంట్రాక్టర్ని, సూపర్వైజ్ చేసిన ఇంజనీర్ని, మీ ప్రిన్సిపల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కుప్పం ఒక విద్యా కేంద్రం ఇప్పటికే. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయాలనేది నా కోరిక, చిరకాల వాంఛ. ద్రవిడ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వచ్చింది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, బీఈడి కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. 6 మండలాల్లో అన్ని మండలాలు కలిపి ఒక 6 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 4 మోడల్ స్కూల్ ఉన్నాయి, 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక నియోజకవర్గంలో ఇన్ని ఉండవు. ఇంకొక పక్క నా ఆలోచన, ఇక్కడ మంచి క్లైమేట్ ఉంది. ఈ క్లైమేట్ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే కుప్పం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది, దీంట్లో అనుమానమే లేదని మరొక్కసారి స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి పనిచేసే పరిస్థితి రావాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, పలమనేరు నుంచి కృష్ణగిరి పోయేదానికి రోడ్డు నేషనల్ హైవే రోడ్డు వచ్చింది. ఇంకొక పక్కన కేజీఎఫ్ నుంచి వాడింబాడి రోడ్డు వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతంలోనే ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. కుప్పంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా డెవలప్ చేస్తున్నాం. అదే మరిగా ఇటీవల కాలంలో కుప్పంలో రోడ్లన్నీ వెడల్పు కూడా చేస్తున్నాం. నేను ఎప్పటికైనా కుప్పాన్ని ఒక మోడల్ టౌన్గా తయారు చేయాలనేది నా ఆలోచన. ఒక మంచి టౌన్గా తయారు కావాలి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఉండాలి, దానికి అవుటర్ రింగ్ రోడ్డు ఉండాలి, ఎక్కడికక్కడ రోడ్స్ అన్నీ వెడల్పుగా ఉండాలి. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే ఓల్డ్ టౌన్ నుంచి పాతపేట నుంచి అండర్వేక్ కూడా ఈరోజే ఫౌండేషన్ వేసాం, ఆర్యూబీకి ఫౌండేషన్ వేసాం, అది కూడా పూర్తి అవుతుంది. అక్కడి నుంచి నేరుగా నేషనల్ హైవే వరకు కనెక్టివిటీ కోసం ఇది చేసాం. పోలీస్ క్వార్టర్స్ ఉండేది ఇక్కడ మొత్తం డెమాలిష్ చేసి అది కూడా ఈరోజు ఆ పక్క ఈ పక్క రోడ్డుకి రెండుకి కనెక్ట్ చేయడానికి 4-lane రోడ్డు కింద బ్యూటిఫుల్ రోడ్డు తయారు చేశాం. ఇవన్నీ కానీ వస్తే కుప్పంలో ఒక బ్రహ్మాండమైన ఇది వస్తుంది. ఇది కాకుండా ఇక్కడ ఒకసారి చూస్తే అన్ని గ్రామాలకి ఫైబర్ గ్రిడ్ ఇస్తున్నాం, ఇంటర్నెట్ ఇస్తున్నాం, కాలేజీలో మొత్తం వైఫై ఇస్తాం. పిల్లలు కావాలంటే చదువుకోవాలంటే మీకు 3 వచ్చినప్పుడు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి వస్తుంది, వర్చువల్ క్లాస్ రూమ్స్లో కూర్చొని చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దీని పక్కనే ఎన్ఎస్సి బిల్డింగ్ కూడా కడుతున్నాం, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంతా చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఎన్ఎస్సి, ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తూ మనకు అవసరమైన స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మన నియోజకవర్గంలో మీరు చూస్తే సాహి ఎక్స్పోర్ట్స్ వచ్చింది, 2,400 మంది మహిళలు పనిచేసే పరిస్థితిలో ఉన్నారు. అరవింద్ మిల్స్ వస్తుంది, ఒక 6 వాళ్ళు చెప్పింది 8,000 చెప్పారు, 7,000 మంది పనిచేసే పరిస్థితి వస్తుంది. ఏఆర్ టెక్స్టైల్స్ వస్తూ ఉంది, బ్రిటానియా లేట్ చేశారు. అదే మరి ఈ ప్రాంతంలో
ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో వచ్చే పరిస్థితుంది. ఒక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ వస్తే మనకు మెయిన్ హబ్ కింద తయారవుతుంది. అంటే మీరు పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒక పక్కన ఎడ్యుకేషన్ అంతా డెవలప్ చేశాం, ఇంకొక పక్కన హెల్త్ డెవలప్ చేశాం, ఒక టూరిజం డెవలప్ చేయాలి. సుందరమైన ప్రాంతం ఇది. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే, ఇప్పుడే నేను హార్టికల్చర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ని నర్సరీ కోసం స్టార్ట్ చేశాను. ఇక్కడ కూరగాయలు కానీ పూలు కానీ ఇంకొక పక్కన పళ్ళు కానీ సెరికల్చర్ కానీ బ్రహ్మాండంగా పండే పరిస్థితి వస్తుంది. కొత్తగా ఈ ప్రాంతానికి శ్రీశైలం నుంచి నీళ్లు కూడా రాబోయే 30 రోజుల్లో కుప్పానికి తేవాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మొన్నే కాంట్రాక్టర్కి డిపార్ట్మెంట్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ నీళ్లు వస్తే ఇక్కడ చాలా వెసులుబాటు వస్తుంది, ఒక నాగరికత మారిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు చాలా మన నియోజకవర్గం చాలా వెనుకబడి నియోజకవర్గం, మీరు నా మీద నమ్మకం పెట్టుకొని 6 సార్లు గెలిపించారు. ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా సరే, లేకపోతే నియర్ బై సిటీస్లో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ పనిచేసే విధంగా మీలో స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.